శ్రీనివాస్ గారు అదేంది అసలు పెళ్ళి తేదీలు కూడా డిసైడ్ కాకముందే ఆలస్యమైందని మీరు చెప్తే పిల్లగాడు తాలిగట్టలేదు పారిపోయింది అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఏ పార్టీ అన్న ప్రకటించిందా? ఢిల్లీ నుంచి ఆయన వచ్చిండు, ప్రగతి భవన్ నుంచి ఈయన వచ్చిండు, వాళ్ళు ఎవరని చెప్పారా? పోనీ ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎప్పుడు పెడుతుందో చెప్పిందా? అందరికంటే ముందు మున్గోడులో సభ పెట్టింది మేము. అందరికంటే ముందు 175 గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇంటింటికి పోయింది మేము. అందరికంటే ముందు మండలాల వారీగా ఇద్దరిద్దరి సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్ చేసి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులోకి పోయి ప్రజా సమస్యల మీద, భూ నిర్వాసితులు కావచ్చు లేకపోతే పోడు భూముల విషయం కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ప్రాజెక్టు కావచ్చు, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి మునుగోడు ప్రజల తరఫున నిలబడి కొట్లాడుతున్నది కాంగ్రెస్. ఆశావాహులందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించి వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ నాయకులతో పాటు టికెట్లు ఆశించే వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి ప్రజాస్వామ్యయుతంగా ఏఐసీసీకి నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చెప్పినాక కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డదన్న వాదన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే. ఇలాంటి ప్రక్రియలో ఏ పార్టీ అయినా ఏదన్నా చేపట్టిందా? కాబట్టి ఇట్లాంటి అపోహలు మీడియా మిత్రులు సృష్టించకండి. అన్ని విషయాలలో మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ముందు బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ప్రతిపక్ష అవతల పక్షం వాళ్ళు పండిన ఉచ్చులో కాంగ్రెస్ పడదు. వాళ్ళేంది అర్జెంటుగా కాంగ్రెస్ను అభ్యర్థిని ప్రకటించేస్తే మిగతా వ్యవహారం అంతా ఏం చేసుకోవాలో చూద్దామని వాళ్ళు ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తారు. గా మాత్రం తెలివితేటలు కాంగ్రెస్కు ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మాకు లేదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎట్లా ఎన్నికలల్లో నెగ్గడానికి అవసరమైన ఎత్తుగడలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ పన్నుతుంది. మీడియా మిత్రులు ఎవరు ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% ఆన్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం. కానీ ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో తిరగవని ఆయన పరిస్థితి ఏముంది, ఆయనకు అర్థమైంది కాబట్టి ఏడ తిరుగుతే ఉంది. ఆయన తిరగడానికి ఎవరైనా వద్దన్నారా? వాళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతారు. తిరిగితే మంచిదే కదా, సమస్యలన్నా ప్రజలకు చెప్పుకోవడానికి దొరుకుతారు కదా. తిరిగే దానితో పాటు 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1100 ఎందుకైంది, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు ఎందుకైంది, పాలు ఉప్పు పప్పు పెరుగు నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ ఎందుకు వేసిందో ప్రజలకు సమాధానం చెప్పమని ఉంది బండి సంజయ్ గారిని. ఇప్పుడు వాళ్ళు 8 ఏళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా దేశానికి. ఇక కొత్తగా ఏమేలుగా పెడతారని ఆయన నడుస్తున్నాడు. ఆయన నడవడం వల్ల మోకాలు చిప్పలు అరుగుతాయి, పైన ఏమని ఉంటే ఉన్న 4 గంటలు ఊసిపోతాయి ఎండకు. అంతకు మించి తెలంగాణకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు అన్ని రకాల సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి రాజకీయ ప్రయోజనానికి ప్రయత్నం చేస్తారు. మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతాల పేరు మీద, విద్యుత్ బకాయిల పేరు మీద రకరకాలుగా. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు 2017 2022 వరకు 5 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా ఇదో తీట పంచాయతీ తీసుకొచ్చి తగిలిస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఫోకస్డ్గా వాళ్ళు ఎట్లాంటి రాజకీయ చతురత అనుకుంది అతి తెలివితేటలు ప్రదర్శిస్తారో అందులో పడదలుచుకోలేదు. మేము నిరంతరం ప్రజా సమస్యల్ని గుర్తు చేయదలుచుకున్నాము. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు, 100,000 రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధు పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేరు, గిరిజనుల రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, మైనారిటీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఇట్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల హామీలు ఉద్యమ సందర్భంగా చెప్పిన మాటల్ని ఒక పక్కన, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తారు నరేంద్ర మోడీ గారు, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తారన్న నరేంద్ర మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ మన పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు 22 కోట్ల నిరుద్యోగ యువకుల యొక్క దరఖాస్తులు మాకు వచ్చినాయి, 7,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఏది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే పార్లమెంటుకి చెప్పిన సమాధానం. ఈ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే 8 సంవత్సరాలలో. 16 కోట్లు అంటే తెలంగాణ యువకులకే 50 లక్షల ఉద్యోగాలు వచ్చేది ఉండే. టీఎస్పీఎస్సీ నమోదు చేయించుకున్న దాంట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వచ్చింది. ఆ 30 లక్షల మందికి ఉద్యోగాలు రావడం కాకుండా ఇంకా 20 లక్షల మంది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎన్రోల్ చేసుకొని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తుండే. సో ఇవన్నీ అంశాలను మనం చర్చ చేద్దాము. వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ద్వారా సమస్యల్ని పక్కదో పట్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలని తిప్పికొడుతుంది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇది ఒకటే స్లోగన్. అసలు మునుగోడుకి ఎందుకు వచ్చినామని చెప్పి పడుతున్న మునుగోడు కేసీఆర్ ని ఎందుకు వచ్చింది మునుగోడు గారు మీకు ఏమన్నా అర్థమైందా? మనం 21వ తారీఖు నాడు సభ పెట్టుకున్నాం, ఆయన 20వ తారీఖు నాడు వచ్చిండు. 20వ తారీఖు నాడు సభకు వచ్చి మీటింగ్ వచ్చి ఏం చెప్పిపోయిండు? ఏమైనా హామీ ఇచ్చిండా? ఏం చెప్పిండు? ఎట్లయినా పబ్లిక్ సర్వే చేయించిండు. జనమంతా రాజగోపాల్ రెడ్డి రోజు 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 పెరుగుతుంది. వామో నాకు ముహూర్తం పెట్టిన నాయన మునుగోడులో ముహూర్తం పెట్టిన రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి భయానికి వచ్చిండే. ఎంత భయం అంటే మనిషి ముఖ్యమంత్రి ఉండి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది, అధికారం ఏంటి ఉంది, 100,000 కోట్లు ఉంది కదా, ఇన్ని ఉన్నా కానీ ఒక క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేకపోతుందంటే నువ్వు అర్థం చేసుకో. ఇక చెప్పిన క్యాండిడేట్ పేరు ఓడిపోయిన ఎమ్మెల్యేని ఎంత పెట్టుకోండి, జగదీష్ రెడ్డి తిరుగుతుంది కదా, తిరుగుతుండే ఓడిపోయిన ఎమ్మెల్యే పెట్టుకోండి. సూర్యాపేట కావాలని ఇక్కడ తిరుగుతుంది కదా. అరే సూర్య నువ్వు ఆ ఎవరిపోయిన ఎమ్మెల్యే అని తెలుగు కాదని చెప్పే జనమంత అంటారు కదా, నువ్వు వస్తావా రా సూర్యాపేట నుంచి మునుగోడుకు లేకపోతే నన్ను రాజీనామా చేయడానికి సూర్యాపేటకు ఏమంటావా అని అడుగుతున్నాను. ఈయన ఒకసారి ఓడిపోయిండు, ఆడ పొద్దున్నేసి చిన్న చిన్న పైరవులు చేసుకుంటే ఎక్కడో సంద్రాలు ఎదురుగా మైత్రిని తీసుకొచ్చి రాజగోపాల్ రెడ్డి మీకు నువ్వు జిల్లా మంత్రి కదా దమ్ముంటే రాను మునుగోడుకు, లేదంటే నేను సూర్యాపేటకు వస్తే బిడ్డ నిన్ను మాత్రం వదిలిపెట్టే ఉండేది. అసలు ఈ మంత్రికి ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ఎంపీలకు అసలు కేసీఆర్ దగ్గర పోయి నియోజకవర్గ సమస్యలు, జిల్లా సమస్యల గురించి, మన ఎస్ఎల్బిసి గురించి, మన ప్రాజెక్టుల గురించి, భూ నిర్వాసితుల గురించి, ఉదయ సముద్రం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా ఈ కొడుకోకు? మరి ఎందుకు దద్దప సన్నాసి మంత్రులు ఎందుకుంటారు పదవులల్లో? నేనా నాకున్న పదవినే నేను వదిలేస్తున్నా. అదే టీఆర్ఎస్ అని మంత్రి ఉంటే నన్ను గెలిపించిన ప్రజలకు నా జిల్లాకు న్యాయం చేయలేకపోతే ఎప్పుడో ఈ ముఖ్యమంత్రి మొగా రాజీనామా కొట్టి బయటకు వెళ్ళేవాడిని. ఉంటే పదవులు ఉంటే ప్రజల కోసం ఉండాలి కానీ సైలం కారు పెట్టుకుని బుగ్గ కారు పెట్టుకుని తిరుగుడు కాదు. ఎవరికి కావాలి బుగ్గ కారు, ఎవరికి కావాలి సైలం కారు? నీ సైలం బుగ్గ కారు కంటే మా వీరులు మా సపోర్ట్లు వస్తున్న చూసినా అంతకంటే ఎక్కువ. ఎవరు పెట్టిండో నీకు చెప్పింది, ఎక్కడ పోయినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు 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 ఎవరు చూసినా అదే కదా మనం పెడతావా? ఫ్లెక్సీలే కాదు ఉండాల్సిన బొమ్మ ప్రజల గుండెలో ఉండాలి, ప్రజల గుండెలో. ఆ రాళ్ల మీద కాదు, ఆ కాళ్ళ మీద కాదు, ఆ ప్రశ్నల మీద కాదు, ప్రజల హృదయంలో స్థానం ఉండాలి. తప్పితే ఇట్లా రాజు చేసే రాజకీయం, రాజకీయం చేస్తే ప్రజల కోసం చేయాలి, మానవత్వం చేయాలి, పేద ప్రజల కోసం చేయాలి. తప్పితే ఈ ఫ్లెక్సీలు పెట్టుకొని సైలం కారు వేసుకొని కౌరవ సైన్యాన్ని తీసుకొని 100 కారాలు వచ్చిపోయింది కేసీఆర్ ఏం చేసిండు? ఒక్క క్యాండర్ దొరుకుతలేదు. ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి, సర్వేల మీద సర్వేలు చెప్పిస్తున్నట్ట. రోజు రోజుకే టీఆర్ఎస్ డౌన్ అవుతుంది, రాజగోపాల్ రెడ్డి పెరుగుతున్నాడు. పెరుగుతలేమా? ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు తెలివి తక్కువలు కాదు. ఎవరి కోసం త్యాగం చేసిండు, పదవి వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంది? కనీసం మీరు గెలిపించిన ప్రజలు ఒక ప్రజాప్రతినిధిని 3.5 ఏళ్లలా నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే మిమ్మల్ని అవమానించినట్టు కాదా? అవునా కదా? ప్రజాస్వామ్యంలో ఆయన ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని. మన ప్రాంత సమస్యలు ఉన్నాయి, భూ నిర్వాసుల సమస్యలు ఉంది. పోలీసులను పెట్టి లక్ష్మణాపురంలో పోలీసులను పెట్టి పనిచేసిండ్రు, శివనగూడెం రైతులు ఏడుస్తున్నారు, ఎన్నో సమస్యలు వచ్చినాయి. సమస్యలు చెప్పుకొని ముఖ్యమంత్రిని కలుద్దామంటే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదంటే మరి ఇది నియంత పాలన, అరాచక పాలన, రాజరిక పాలన, ప్రజాస్వామ్యం? మీరు చెప్పండి, అరాచక పాలన కాదా, రాజరిక పాలన కాదా? మరి రాచరిక పాలన ఉండాలని అవసరం మనకు? రాచరిక పాలన పోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే మునుగోడులో ప్రజాస్వామ్యం గెలవాలి. మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఒక సువర్ణ భారతదేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక ఎప్పుడు జరిగి ఉండదు. హుజూరాబాద్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటది, ఉంటుందా ఉండదా? నిద్రపోతలేదు కేసీఆర్. నేను అమిత్ షాను కలిసి వచ్చినప్పుడు నేను నిద్రపోతలేదు ఫామ్ హౌస్ లో.
పొద్దున్న లేస్తే జిల్లా మన జిల్లా మంత్రి సూర్యాపేట ఉంటలే హైదరాబాద్ ఉంటే మునుగోడలే ఉంటుడు. ఎక్కడికి పోతుందంటే ఏం చేస్తుందంటే నేను రోజు చూస్తున్నా మన నారాయణపూర్ తండల పోయి మన కాంగ్రెస్ పార్టీ అంత ముందుకున్న మన వాళ్ళు ఉంటారు వార్డు మెంబర్లు ఇళ్ళకు పోయి కండుగలు కట్టు పాప అనే పరిస్థితి చూస్తే ఎట్లా బాధ అనిపిస్తున్నారు. వార్డు మెంబర్ల ఇళ్ళకు పోయి జగదీశ్వరాన్ని కనుగోలు కట్టుడు పైసలు ఇస్తానంటుడు. సిగ్గు శరణ్ ఏమన్నా ఉందా? వేరే పార్టీ వాళ్ళ పోయి బదలాడి సర్పంచ్ నాయమని ఉంటే సర్పంచ్ రానని చెప్పి వార్డు మెంబర్ల ఇళ్ళకు పోయి బదలాడి కనుగోలు కప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకు? బిడ్డ ఈ పరిస్థితి తెచ్చుకుంది మీరు. కేసీఆర్ స్వయం కృతాభిరాళం ఆయన చేతులతోడే చేసుకుంది. ఈటన్ రాజేందర్ గారిని అవమానించి బయటికి వెళ్ళబడితే నీ డబ్బు నీ అధికారం కంటే మా ప్రజాశక్తి గొప్పదని చెప్పి హుజూరాబాద్ ప్రజలు నిరూపించిండ్రా. మరి ఇక్కడ ఏం చేస్తారు ప్రజలు? తెలంగాణ మునుగోలు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గెలిపించిన ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగున అవమానిస్తే మునుగోలు ప్రజలు ఊరుకుంటారా? బుద్ధి చెప్తారా? అంటే హుజూరాబాద్ లో ఈ చెంప కొడితే మునుగోలులో ఈ చెంప కొడతారు కొడతారా?